గణేషన్మ గాయత్రిదేవి యన్మహ మహా సరస్వతి యన్మహ మాతాపిదృఢమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈ నెల ఆగస్ట్ పదిహేనో తారీఖున మనకి శ్రావణ శుద్ధ ఏకాదశి వస్తుంది ఇది చాలా అద్భుతమైనటువంటి మహాపర్వదినం ఈ రోజున ఎవరైతే వైభవ వ్రతము చేస్తారో ఈ యొక్క లక్ష్మీవారం రోజున వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగడంలో సంశయం లేదు ఎందుకంటే ఇది ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అంటేనే మనందరికీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి మాసం ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి మాసం కాబట్టి మనం అందరం కూడా సాధారణంగా గౌరీదేవిని అలాగే లక్ష్మీదేవిని వరలక్ష్మీదేవిని విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటాం లక్ష్మీ అమ్మవారికి ప్రీతి కలిగినటువంటి మాసం శ్రావణ మాసం అందులో వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతి కలిగినటువంటి మాసం కూడా శ్రావణ మాసమే కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి మాసంలో ఈ యొక్క వైభవ లక్ష్మి వ్రతము చేయడం వల్ల ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా తొలగడమే కాదు ఐశ్వర్యం కలుగుతుంది అని రుణ బాధలు పోతాయని అలాగే ఆ యొక్క లక్ష్మి అనుగ్రహం చేత వైభవ లక్ష్మి అనుగ్రహం చేత ఇంట్లో సకల వైభవాలు జరుగుతాయి అని సకల వైభవాలు అంటే ఏంటి వైభవము అంటే ఏంటి అంటే మనకు ఉండేటటువంటి ఏ కోరికైనా తీరడమే వైభవం మనం వైభవంగా ఉన్నామంటే అన్ని రకాల కోరికలు అన్ని రకాల సరుకులు సామాన్లు లేకపోతే కనుక వస్తువులు లేదా మనం అనుకున్నటువంటి వ్యక్తులు లేదా మనం అనుకున్నటువంటి ఉద్యోగాలు ఇవన్నీ రావడమే వైభవం కదా చేత అలాంటి వైభవాన్ని ఇచ్చేటటువంటి లక్ష్మి వైభవ లక్ష్మి అలాంటి లక్ష్మి యొక్క అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి వైభవ లక్ష్మి వ్రతము ఏకాదశి రోజున చేయడము చాలా అదృష్టము చాలా యోగము దీనివల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని అలాగే వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత అని ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ అవకాశము అని ఆరోగ్యం కలుగుతుంది అని ఐశ్వర్యం కలుగుతుంది అని గృహ గృహయోగము కలుగుతుంది భూయోగము కలుగుతుంది అని అలాగే విదేశీయాన యోగ్యతలు కలుగుతాయి అని అలాగే జీవిత స్థిరత్వం కలుగుతుంది అని కోర్టు సమస్యల నుంచి బయటపడతారు అని అనేక రకాల కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అలాగే దంపతియుక్తమైనటువంటి విషయాలు లేదా ఇష్టపడే వాళ్ళు దూరమయ్యే విషయాలు ఇలాంటి కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి లక్ష్మి పై భవలక్ష్మి కాబట్టి మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి ఈతి బాధ ఇబ్బంది ఉన్న ఎటువంటి రుణాలు రుణపరమైనటువంటి ప్రభావాలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా వ్యాపారాలు సరిగ్గా సాగకపోతున్నా అనుకున్న పనులు జరగకపోతూ ఉన్నా కూడా ఒక్కసారి వైభవ అమ్మవారిని కొడిచి మనస్ఫూర్తిగా మీ మనసులో ఉండే కోరిక కనుక అమ్మవారికి చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ అమ్మవారు ఖచ్చితంగా మీ కోరిక తీరుస్తుంది కాబట్టి అందులోనూ ఈ యొక్క ఏకాదశి రోజున వచ్చేటటువంటి గురువారం రోజున విశేషంగా చేసుకోవడం అనేటటువంటిది విశేష ఫలితం కాబట్టి ప్రతి ఒక్కరూ వైభవలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి అయితే సాధారణంగా ఈ వైభవలక్ష్మి వ్రతం చేసుకోవడానికి చాలామందికి వ్రత విధానం తెలియక కానీ లేదా పూజారులు దొరకక కానీ ఇతర దేశాల్లో ఉండేవారు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎలా వ్రతం చేసుకోవాలో తెలియక అలాంటి వారి కోసమే ఈ వైభవ లక్ష్మి వ్రత విధానాన్ని అంతటి కూడా మేము పూజా విధానం అంతా కూడా ఒక వీడియోగా తయారు చేసి ఆ దానికి సంబంధించి కథ అన్నీ కూడా మీకు చక్కగా వీడియోగా తయారు చేసి మంత్రాలతో సహా ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక రేపు మీరు చేసుకునే వైభవ లక్ష్మి వ్రతం కూడా చక్కగా వీడియో రూపంలో ఉంటుంది అది మీరు ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి చక్కగా రేపు భక్తి శ్రద్ధలతో చా పూజ చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై సకలైశ్వర్య భోగభాగ్యాలు అనుభవించవలసిందిగా మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు